हेलो फ्रेंड्स नमस्ते वेलकम बैक टू अवर चैनल मन तेलिगिंटी मुच्चट्लु मीरंदर एला उन्नारंडी नेनैते चाला अंटे चाला बागुन्नानु ई रोजु मीकु ओक अंदमैन सारी कुच्चु डिजाइन चूपिस्तानंडी चाला ईजीगा उंटुंदी सिंपल कुच्चु डिजाइन मीरे चेसुकोवच्चुंडी दीनि कोसम नेनु 1 इंच 1.2 इंच अदि मन इष्टमंडी नेनु इक्कड 1.2 इंचेस वरकु नेनु मार्क चेसुकुन्नानु इलागा चाक पीस तोटी इला मुंदुगा मनं मार्किंग चेसुकोवालंडी నేను ఇక్కడ 4 వరుసల సిల్క్ థ్రెడ్ తోటి ఇది స్టిచ్ చేసుకుంటున్నాను ఇది వచ్చేసి ఫస్ట్ స్టెప్ అండి మీడియం సైజ్ బీడ్స్ అండి ఇది సింగిల్ గా తీసుకుంటున్నాను నేను ఫస్ట్ ఇది బేస్ కోసం అది మనం ముడివేయాలండి ఈ ముడి అనేది ప్రాక్టీస్ చేస్తే ఈజీగా అర్థమవుతుంది ఈజీగా వస్తుందండి నేను ఇక్కడ 4 ఇంచెస్ ఉంచి తర్వాత మిగతా సిల్క్ థ్రెడ్ ని కట్ చేస్తున్నాను ఇక్కడ నేను ముడివేస్తున్నాను చూడండి ఒకటికి రెండు సార్లు చూడండి ఫ్రెండ్స్ మీకు ఈజీగా అర్థమైపోతుంది మీరు కూడా చేసుకోవచ్చు ఇలాగా ఒక నీడిల్ తోటి ఇలా మనం ముడివేసుకొనేసి అది దగ్గరికి అనేసేయాలి ఇంతే అండి చాలా సింపుల్ అది అలాగా ఫిక్స్ అయిపోతుంది అది గోల్డ్ కలర్ బీడ్ అది మనకి జారకుండా అలాగా ఫిక్స్ అయిపోతుంది చూడండి నాకు ఇంకొక సరిపోలేదు అనిపించి ఇంకొక ముడి కూడా వేసుకుంటున్నాను ఇలాగే మార్క్ చేసిన ప్రతి దగ్గర మనం ఇప్పుడు చూపించిన విధంగానే అన్ని వేసుకోవాలండి ఇంతకుముందు చూసారు కదండి అదే మళ్ళీ ఒకసారి రిపీట్ చేసి చూపిస్తున్నాను చూడండి చాలా ఈజీగా చేసుకోవచ్చండి మనం బయట ఇదే కుచ్చులు వేయడానికి మనం ఇస్తాం కదా వాళ్ళు 500 దాకా ఛార్జ్ చేస్తారు అలా కాకుండా 5 టు 600 చేస్తారు అలా కాకుండా ఇంట్లోనే మనం ఈజీగా చాలా రకరకాల డిజైన్లు మన ఇంట్లోనే అందంగా తయారు చేసుకోవచ్చు మన సారీస్ కి చాలా సింపుల్ గా ఉండే సారీస్ కూడా ఆ సారీ చాలా గ్రాండ్ గా కనిపిస్తుంది ఆ సారీకి ఉన్న లుక్ ఏ మారిపోతుంది తప్పకుండా మీరు డిజైన్ నచ్చితే మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ కుచ్చులు వేయడానికి నాకైనా ఖర్చు వచ్చేసి 50 టు 60 రూపాయస్ అయ్యిందండి అంతే పెద్ద కాస్ట్ ఏం లేదు ఇక్కడ నేను ఎక్కువ కాస్ట్లీవి కూడా ఏం వాడలేదు అంతే కాదండి దీనికి పెద్దగా ఈ కుచ్చులు వేసుకోవడానికి ఎక్కువ టైం కూడా పట్టదు నాకు 3 అవర్స్ లో అది కంప్లీట్ గా అయిపోయింది కంప్లీట్ చేసుకున్నాను నేను చాలా సన్న సూదికి ఒక 2 ఇంచెస్ దారం తీసుకొని ఇలాగా ముడి వేసుకున్నాను వీడియోలో చూస్తున్నారు కదా అలా ముడి వేసుకున్నానండి ఇప్పుడు రింగ్ తీసుకున్నాను ఆ రింగ్ లోకి ఒక స్మాల్ షుగర్ బీడ్ అండి ఒక పింక్ కలర్ బీడ్ నా సారీ కలర్ వచ్చేసి పింక్ అండ్ గ్రీన్ నేను పింక్ అండ్ వైట్ కలర్ పూసలు వేసుకున్నాను మీ ఇష్టం మీ టేస్ట్ కి తగ్గట్టు మీరు ఎలా అయినా కలర్ అనేది చేంజ్ చేసుకోవచ్చు ఈ పూసలు అనే ఈ రింగ్ ఈ పూసలు అనేవి నేను ఇప్పుడు ఆ థ్రెడ్ లోకి ఎక్కించుకోవాలి ఇలాగా నేను చూపిస్తున్న విధంగా చేయండి ఫ్రెండ్స్ చాలా ఈజీగా చేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఇది చెప్పడం కంటే చూస్తేనే చాలా క్లియర్ గా అర్థమవుతుంది సేమ్ ఇందాక వేసాం కదండి అదే ముడి ఇక్కడ కూడా ఆ రింగ్ అనేది కిందికి రాకుండా ఇక్కడ కూడా ఒక ముడి వేసుకుంటే అక్కడ కదలకుండా ఉండిపోతుంది అది ఆ రింగ్ అనేది కిందికి జారదు చూస్తున్నారు కదా ఈ ముడి ఒక్కటి మీరు బాగా ప్రాక్టీస్ చేస్తే బేస్ అండి ఈ ముడి ప్రతి సారీకి ముడి ఖచ్చితంగా ఉంటుంది కొంచెం డిజైన్స్ అటు ఇటు మార్తాయి అది మన టేస్ట్ బీడ్స్ మార్చుకొని వేసుకోవడమే ముడి మాత్రం కామన్ అండి ఈ ముడి మాత్రం మీరు సింపుల్ గా వేరే ఏదైనా క్లాత్ మీద వేసుకొనైనా మీరు ప్రాక్టీస్ చేయండి తర్వాత మీరు సారీ మీద చేసుకోవచ్చు చాలా ఈజీగా చూస్తున్నారు కదా నేను అన్నీ కూడా ఇలాగా ఒకటి పింక్ కలర్ ఒకటి వైట్ కలర్ అలాగా నేను బీడ్స్ రింగ్ లో బీడ్స్ వేసుకొని అలాగా ముడి వేసుకున్నాను మొత్తం కూడా వేసుకోవాలి ఇది లాస్ట్ దండి ఇలాగా నేను పూర్తిగా అన్నీ వేసుకున్నాను
ఈ రింగ్లోంచి మనం కుచ్చులు తీసుకోవాలండి. ఇవి వచ్చేసి నేను 75 లైన్స్ అండి. అంటే మనం రౌండ్ తిప్పితే కుచ్చు తిప్పితే 150 వస్తాయి, 150 లైన్స్ వస్తాయి. 75 నేను రౌండ్లు తిప్పాను. నేను ఒక ప్యాడ్కు పెట్టి అది చేసుకున్నానండి. మీరు కావాలని ఇది నాకు చూపియండి అని మీరు ఎవరైనా కామెంట్లో అడిగితే కనుక ఇది ఎలా చుట్టుకోవాలి అనేది కూడా నేను చూపిస్తాను. ఇక్కడ నేను రింగ్లోంచి తీస్తున్నాను కాబట్టి నేను అక్కడ నీడిల్ అనేది ఏం లేకుండానే నేను తీసుకుంటున్నాను. మీకు కష్టం అనుకుంటే కనుక నీడిల్తో కూడా చేసుకోవచ్చు. దీనికి కొంచెం పెద్ద నీడిల్ ఉంటుందండి. నేను ఆ మెటీరియల్ కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీకు అన్నీ క్లియర్గా చూపిస్తాను. ఇలాగా రింగ్లోంచి తీసి 2 లైన్స్ జరీ థ్రెడ్తో దాన్ని స్టిచ్ చేసుకోవాలండి. ఆ కుచ్చులు అనేవి కదలకుండా దానికి రౌండ్గా ముడి వేసుకోవాలి. మీరు చూస్తే క్లియర్గా అర్థమవుతుంది ఫ్రెండ్స్, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ ముడి అనేది కూడా ఇంపార్టెంట్, కుచ్చులు కదలకుండా ఉంటాయి. చూడండి ఇలాగా ముడి వేసుకొని ఒక 4-5 సార్లు, ఒక 4-5 టైమ్స్ అలాగా కొంచెం గట్టిగా అనుకుంటే జరీ థ్రెడ్ కాబట్టి చూడటానికి కూడా చాలా అందంగా ఉంటుంది, గట్టిగా కూడా ఉంటుంది. ఇంకా అది కదలకుండా అలాగా ఫిక్స్ అయిపోయి ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇంతే ఫ్రెండ్స్, ఇంకా మిగతా అన్ని రింగులకు కూడా ఇలాగే వేసుకోవాలి. ఇలా ముళ్ళు వేసుకున్నాక నేను పైనుంచి దీనికి అంటే లాక్ వేసేలాగా, అంటే అలాగే ఉంచితే మళ్ళీ ఊడిపోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి లోపల నుంచి పైనుంచి ఇలాగా కిందికి లాగేస్తున్నాను. అది ఈక్వల్గా మీకు 2 ఇంచెస్ కావాలా, 1 ఇంచ్ కావాలా, 1/2 ఇంచ్ కావాలా, మీ కుచ్చు మీ టేస్ట్ని బట్టి అది కట్ చేసుకోవచ్చండి. నేను ఇక్కడ 1.5 ఇంచ్ వచ్చేలాగా నేను ఆ కుచ్చు ఉంచాను. కొంచెం ఇలా అనుకుంటే వీడియోలో చూపిస్తున్న విధంగా నేను అనుకుంటే కొంచెం బాగుంటుంది చూడ్డానికి. కుచ్చు అనేది చాలా అందంగా కనిపిస్తుంది. ఇలాగే ఆ మొత్తం రింగులన్నిటికి కూడా వేసేసుకోవాలండి. మీకు 1-2 సార్లు చూపిస్తున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే తెలిసిన వాళ్ళైతే పర్వాలేదు, తెలియని వాళ్ళైతే 1-2 సార్లు మళ్ళీ చూస్తారు కాబట్టి నేను ఇలాగా 1-2 సార్లు అలా వేసి చూపిస్తున్నాను. తెలిసిన వాళ్ళైతే ప్లీజ్ స్కిప్ చేసేయండి. మళ్ళీ అదే రిపీట్గా చెప్తున్నారు, అదే మళ్ళీ రిపీట్గా చూపిస్తున్నారు అనుకునే వాళ్ళు ప్లీజ్ స్కిప్ చేసేయండి. ఇలాగే నేను శారీ మొత్తం వేసుకున్నానండి. చివర్లో శారీ ఎలా ఉంటుంది, దాని అందం ఎంత మారిపోతుందో. చాలా సింపుల్ శారీ అండి ఇది, ఎంత అందంగా ఉందో మీకు చూడండి, నేను చూపిస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. మీ సపోర్ట్ చాలా అంటే చాలా బాగుందండి, దానికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాగే నన్ను ఇక మీదట కూడా ఇదే విధంగా నన్ను ఆదరించి నన్ను మన ఛానల్ని ఇంకా బాగా గ్రోత్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్ వీడియో ఆఖరిలో శారీ ఎలా ఉంటుంది అనేది మీకు చూస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ ఫ్రెండ్స్.